ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో జూన్ మందుకు సంబంధించి పార్ట్ త్రీలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బటన్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ చూసినట్టయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ ఐదున జరుపుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్కు సంబంధించి హోస్ట్ కంట్రీగా ఐవరీ కోస్ట్ ఉంది ఓకేనా ఐవరీ కోస్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరిపింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం గాను తొలిసారిగా మనకు చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నిర్వహించారు ఈ పర్యావరణ దినోత్సవాన్ని ఓకేనా ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో తొలిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అయితే నిర్వహించారు టీన్ చూసుకున్నట్టయితే సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట ఇక్కడ రాంగ్బడింది ఓకేనా సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట థీమ్ అనేది ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు ఓకేనా ఆ థీమ్తో జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రపంచ వాతావరణ సంస్థ కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు సో మనకు ఏదైతే ప్రపంచ వాతావరణ సంస్థ ఉందో దీనికి కొత్త అధ్యక్షుడిగా అబ్దుల్లా ఆల్ మాండోస్ గారు అయితే మనకు ఎన్నికవడం జరిగింది ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే యుఏఈకి చెందిన వ్యక్తి ఓకేనా ప్రపంచ వాతావరణ సంస్థ కొత్త అధ్యక్షుడిగా అబ్దుల్లా ఆల్ మాండోస్ అయితే ఎన్నికోవడం జరిగింది సో మనకు ఈ డబ్ల్యూఎంఓకి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది జెనీవాలో ఉంది గుర్తుపెట్టుకోండి ఎక్కడుంది జెనీవాలో ఉంది నెక్స్ట్ వన్ పర్యావరణ పనితీరు సూచిలో ఏ రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ పర్యావరణ పనితీరు ఓవరాల్గా మనకు చూసుకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్రాల ర్యాంకింగ్లో తెలంగాణ మొదటి స్థానం నిలిచింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ ఢిల్లీలు రెండు మూడు స్థానాలు ఉన్నాయి కింది నుంచి చూసుకున్నట్లయితే మనకు రాజస్థాన్ నాగాల్యాండ్ బీహార్ వచ్చేసి కింది నుంచి టాప్ త్రీలో ఉన్నాయి ఓకేనా ఏ రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి తెలంగాణ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఓకేనా ఈ మూడు టాప్ త్రీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన టినిడాడ్ అండ్ టోబాగో మొదటి పౌరుడు ఎవరు అంటే టినీడాడ్ అండ్ టోబాగో నుంచి ఈ యుఎన్జేఏ ఏదైతే అధ్యక్ష పదవి ఉందో తొలి వ్యక్తి అనమాట ఈ దేశం నుంచి ఈ అధ్యక్ష పదవి చేపట్టిన తొలి వ్యక్తి అనమాట ఎవరని అడుగుతున్నారు డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి అయితే మనకు యుఎన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడిగా అయితే ఎన్నికొవడం జరిగింది ఏ కంట్రీకి చెందిన పర్సన్ ఇతను అండ్ టోబాగ్ అనమాట వెస్టిండీస్ దీవులు అనమాట ఇవి ఓకేనా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో అన్ని గృహాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఒక రాష్ట్రం అదేవిధంగా ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా చేసిన రాష్ట్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కేరళ స్టేట్ అయితే ఉందో కేరళ స్టేట్ ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా చేసింది ఇటీవల న్యూస్లో కూడా ఉంది చాలా ఇది ఓకేనా కేరళ స్టేట్ ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా చేసింది ఓకేనా అదేవిధంగా అన్ని గృహాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ కూడా ప్రారంభించింది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ ఎంప్రెస్ను చెన్నై నుండి శ్రీలంకకు ఎవరు ప్రారంభించారు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు ఇండియాకు సంబంధించిన మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వేసెల్ ఎంవి ఎంప్రెస్ అనమాట దాని పేరు సో దీన్ని మనకు సర్బానంద సోనోవాల్ గారు అయితే ప్రారంభించడం జరిగింది షిప్పింగ్ శాఖ మంత్రి అనమాట ఇతను ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఆయుష్ శాఖ మంత్రి కూడా ఇతనే సర్బానంద సోనోవాల్ గారు దీన్ని ప్రారంభించారు ఎంవి ఎంప్రెస్ను ఏంటిది అంతర్జాతీయ క్రూయిజ్ వేసెల్ అనమాట భారతదేశానికి సంబంధించిన మొదటిది నెక్స్ట్ వన్ జూన్ ఆరున ఐదు దేశాలను యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఎన్నుకున్నారు ఆ ఐదు దేశాలు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రెండు సంవత్సరాల కాలానికి గాను ఐదు దేశాలను శాశ్వత సభ్యులుగా ఎన్నుకున్నారు ఆ ఐదు దేశాలు చూసినట్టయితే అల్జీరియా గయానా రిపబ్లిక్ ఆఫ్ కొరియా సియోరాసిలెన్ స్లోవేనియా సో ఈ ఐదు కంట్రీస్ను రెండు సంవత్సరాల కాలానికి గాను శాశ్వత సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది భద్రతా మండలిలో ఓకేనా అల్జీరియా గయానా రిపబ్లిక్ ఆఫ్ కొరియా సియోరా లియోన్ స్లోవేనియా దేశాలైతే రెండు సంవత్సరాల కాలానికి శాశ్వత సభ్యులుగా ఉండబోతున్నారు యుఎన్ భద్రతా మండలిలో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ సంస్థ ఒక విద్యార్థి ఒక చెట్టు ప్రచారంను ప్రారంభించబోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఐఐ ఏఐసిటిఈ ఏదైతుందో ఇది ప్రారంభించిందనమాట ఏంటి ఒక విద్యార్థి ఒక చెట్టు ప్రచారం ఓకేనా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యు ఎడ్యుకేషన్ అనమాట ఓకేనా మనకు ఏఐసిటిఈ ఒక విద్యార్థి ఒక చెట్టు ప్రచారం ప్రారంభించబోతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్